ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలలో బీజేపీ భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తామన్న అతి విశ్వాసం వారి కొంపముంచింది. తీరా ఫలితాలు నిరుత్సాహానికి గురి చేయడంతో అటు మోదీ నుండి అమిత్ షా వరకు అందరూ షాక్కు గురయ్యారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున దాడులకు గురి కావాల్సి వస్తోంది. ఇక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అత్యంత కీలకం యూపీ అనే విషయం అందరికీ తెలిసిందే. యూపీలో బీజేపీ భారీగా డ్యామేజ్ జరిగింది. ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో యోగిపై ఆయన డిప్యూటీ తిరుగుబాటు చేసినంత పని చేశారట. ఓటమికి యోగిని బాధ్యుణ్ణి చేశారు ఆయన. యూపీ బీజేపీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్ బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్గా కనిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన చూపించడమే. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకుంది. తీరా 2024 వచ్చేసరికి ఇక్కడ యోగి మోదీ మ్యాజిక్ పనిచేయలేదు. అయితే ఓటమిపై ఆదివారం నాడు పోస్ట్ మార్టం జరిగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయాలతో ఆయన డిప్యూటీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో యూపీ బీజేపీలో అంతర్గత కలహాలు రచ్చకెక్కాయి. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు సాధించడానికి కారణం అతి విశ్వాసమే అని విశ్లేషించారు. ఈ వాదనను డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం కంటే పార్టీ గొప్పదని, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు తెంచుకుంటే ఫలితాలు ఇలానే ఉంటాయని చురకలంటించారు. పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి పార్టీ క్యాడర్ను పట్టించుకోకపోవడం వల్లే ఫలితాలు ఇలా వచ్చాయని యూపీ డిప్యూటీ సీఎం పార్టీ యూపీలో ఘోరంగా దెబ్బతినడానికి కారణమని విశ్లేషించారు. ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ మీ బాధ నా బాధ అని సానుభూతి పలుకులు పలికారు. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల కంటే కూడా బీజేపీ ఆర్గనైజేషన్ గొప్పది. పార్టీ కార్యకర్తలను గౌరవించడం, వారి గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకత్వంపై ఉందంటూ పరోక్షంగా సీఎం యోగి పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే సంకేతాలిచ్చారు. ప్రభుత్వం కంటే బీజేపీ ఆర్గనైజేషన్ చాలా గొప్పది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఓటర్లకు తప్పుడు హామీలు, మోసపూరిత ప్రకటనలతో లోక్సభ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలిచారు. అయితే 2027 నాటికి బీజేపీ రాష్ట్రంలో 300 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందని డిప్యూటీ సీఎం మౌర్య ధీమా వ్యక్తం చేశారు. మౌర్య ఈ విషయాలను చెబుతున్నప్పుడు కార్యకర్తలు పెద్ద ఎత్తున చప్పట్లతో సభా ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. ఇక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం డిప్యూటీ సీఎం వాదనతో ఏకీభవించలేదు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో అతి విశ్వాసమే పార్టీ ఓటమికి కారణమని విశ్లేషించారు. గతంలో వచ్చిన ఓట్ షేరే ఈసారి కూడా వచ్చిందన్నారు. అయితే కొన్ని ఓట్లు ప్రతిపక్షాలకు పడ్డాయని, దీంతో ప్రతిపక్షాలకు కాస్త సీట్లు ఎక్కువ వచ్చాయన్నారు యోగి. పర్సంటేజీ ఆఫ్ ఓట్ల విషయానికి వస్తే 2014 బీజేపీకి వచ్చిన పర్సంటేజీకి అటు తర్వాత 2019 ఎన్నికల్లో అదే స్థాయిలో వచ్చాయి. అంతే ఓట్ల శాతం 2024 వచ్చాయి. అయితే కొన్ని ఓట్లు ప్రతిపక్షాలకు పడ్డాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సీట్లు తగ్గాయని వివరించారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ యూపీలో 33 సీట్లు మాత్రమే దక్కించుకుంది. అంతకుముందు 2019 జరిగిన లోక్సభ ఎన్నికల్లో 62 సీట్లు దక్కించుకుంది. అయితే 2024 వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 6 సీట్లు గెలుచుకోగా ఇండియా కూటమి మొత్తం 37 సీట్లు సాధించింది. యూపీ లోక్సభ సీట్ల విషయానికొస్తే మొత్తం 80 పార్లమెంటు సీట్లున్నాయి. లోక్సభలో సీట్లు తగ్గినంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, యథాతథంగా పనిచేసుకుంటూ పోతామన్నారు యోగి. డిప్యూటీ సీఎం కార్యకర్తలను వెనకేసుకొస్తుంటే ఆదిత్యనాథ్ కాస్త అసహనానికి గురయ్యారు. ప్రతిపక్షాలు మనపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నప్పుడు కార్యకర్తలు వాటిని తిప్పికొట్టాలి కదా అని నిలదీశారు.
కేవలం స్మార్ట్ ఫోన్లలో గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపితే సరిపోతుందా? ప్రతిపక్షాలు చేసే అవాస్తవాలను కౌంటర్ చేయవచ్చు గాని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ డిప్యూటీని నిలదీశారు. సీనియర్ నాయకులు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలు ఇంటికే పరిమితమయ్యారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడంలో విఫలమయ్యారు. పోలీస్ స్టేషన్లో కానీ తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజల ఇబ్బందులకు ప్రభుత్వం దృష్టికి తేవడంలో విఫలమయ్యారని యోగి తన డిప్యూటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూపీలో యోగికి ఆయన డిప్యూటీకి మధ్య బయటపడ్డ అభిప్రాయ భేదాలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్కు ముగ్గురు ముఖ్యమంత్రులున్నారని వ్యాఖ్యానించారు. యూపీ బీజేపీ రివ్యూ మీటింగ్ కామెడీ షోను తలపిస్తోందని ఎక్స్ ద్వారా స్పందించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రస్తుతం బహిర్గతమయ్యాయి. యూపీలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు కలిసి సీఎం యోగి ఆదిత్యనాథ్ను గద్దెదించడానికి చాప కింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టారని సింఘ్వి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కూర్చున్న బీజేపీ బాసులు కూడా యోగికి స్థానభ్రంశం కలిగించాలని ఆలోచనలో ఉన్నారని, యోగికి కౌంట్డౌన్ మొదలైందని సింఘ్వి వ్యాఖ్యానించారు. మొత్తానికి చూస్తే లోక్సభ ఎన్నికల ఫలితాలు కాస్త యోగి పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయన్న టాక్ యూపీ బీజేపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి యోగి ఉంటారా ఊడతారా అనేది వేచి చూడాల్సిందే.